హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మనం టమోటాలతోటి నిల్వ పచ్చడి తయారు చేసుకుందామండి. దీన్ని మనం జాడీలోకి 8 కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటే ఈజీగా 6 నెలల పాటు స్టోర్ ఉంటుంది. నేను ఈ పచ్చడిని మా అమ్మమ్మని అడిగి మరీ నేర్చుకొని మీకోసం చూపిస్తున్నాను. చూసారా, మనకి చూస్తేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. దీన్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 స్పూన్లు ఆవాలు అలాగే 1 స్పూన్ మెంతులు వేసి ఈ రెండింటిని దోరగా వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు వేగాక వీటన్నిటిని కూడా వేరొక ప్లేట్లోకి పెట్టుకొని మొత్తాన్ని మిక్సర్ జార్లోకి యాడ్ చేసేసుకుందాము. మొత్తం మిక్సర్ జార్లోకి వేసుకున్నాక మెత్తగా పొడి చేసుకోవాలండి. మెత్తగా పొడి అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ పొడిలోకి 100 గ్రాములు కళ్ళుప్పును తీసుకుందాము. కళ్ళుప్పు మాత్రమే ఈ పచ్చడికి చాలా రుచిగా ఉంటుందండి. ఈ 100 గ్రాములు కళ్ళుప్పు మొత్తాన్ని కూడా మెత్తగా పౌడర్లాగా చేసుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే 100 గ్రాములు కారాన్ని కూడా తీసుకొని వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా చూసుకుందాము. ఇక్కడ మనం 100 గ్రాములు కారము, 100 గ్రాములు ఉప్పుని తీసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం బాండీలోకి 100 గ్రాముల నూనెను కూడా వేసుకొని నూనె కూడా హీట్ అయ్యేలాగా చూడాలి. హీట్ అయ్యాక 1/2 కిలో టమోటాలని తీసుకోవాలి అండి. ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా నూనెలోకి కలుపుకుందాము. మనకి టమోటాలు ఫ్రెష్ గా ఉండాలండి, అలాగే బాగా పండిన టమోటాలు అయి ఉండాలి. మొత్తం అంతా కూడా బాగా కలిసాక దీని మీదకి మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం. చూసారా, మనకి కొంచెం బాగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 100 గ్రాములు చింతపండును కూడా వేసేసుకుందాం. చింతపండు అంతా కూడా టమోటాలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇవన్నీ కలిసేలాగా చూసుకోవాలి. మనం ఈ టమోటా చింతపండు రెండు కూడా సాఫ్ట్ అయ్యేలాగా చూడాలండి. అప్పుడే మనకి చాలా టేస్టీగా పచ్చడి వస్తుంది. దీని మీద మూత పెట్టేసుకొని రెండు కూడా సాఫ్ట్ అయ్యేలాగా చూసుకుందాము. ఇప్పుడు 2 సాఫ్ట్ అయ్యాక ఇంకొకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు మనం 2 కూడా దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా చల్లారేలాగా చూసుకుందాము. చల్లారాక మాత్రమే మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మొత్తాన్ని పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఈ పేస్ట్ ని ముందుగా మనం తయారు చేసుకున్న కారాల్లోకి యాడ్ చేసేసుకుందాము. మొత్తం పేస్ట్ ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లోకి తయారు చేసుకొని కారంలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. నేను మీకు పర్ఫెక్ట్ కొలతలు చెప్తాను, ఇంకొకసారి జాగ్రత్తగా నోట్ చేసేసుకోండి. మనం 1/2 కిలో టమోటాలకి 100 గ్రాములు కళ్ళుప్పును తీసుకున్నాము, అలాగే 100 గ్రాములు కారాన్ని తీసుకున్నాము, అలాగే 100 గ్రాములు చింతపండును తీసుకున్నాము. ఈ 3 కొలతలు నోట్ చేసి పెట్టుకోండి, పర్ఫెక్ట్గా పచ్చడి వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి పోపు వేసేసుకుందాము. ఈ పోపుతోనే ఫ్లేవర్ అంతా సూపర్గా వస్తుందండి. ఇక్కడ మనం 200 గ్రాముల నూనెని వేసుకొని బాగా వేడయ్యేలాగా చూసుకుందాం. నూనె అంతా కూడా బాగా వేడయ్యాక దీంట్లోకి 2 స్పూన్లు ఆవాలు అలాగే 2 వెల్లుల్లిపాయల్ని పైనంతా పొట్టు తీసేసి వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లిపాయలు ఎన్నైతే ఎక్కువ వేసుకుంటామో అంత మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే 4 ఎండుమిర్చిని అలాగే 1/2 స్పూన్ ఇంగువని వేసుకొని మొత్తం అంతా కూడా వేగేలాగా చూడాలి. ఈ పోపు మొత్తాన్ని కూడా ముందుగా మనం తయారు చేసుకున్న పచ్చళ్ళలోకి యాడ్ చేసుకొని పచ్చళ్ళలోకి అంతా కూడా పోపు బాగా కలిసేలాగా కలుపుకుందాము. చూసారా, చూస్తేనే నోట్లో నోరూరిపోతుందండి. మీరు కూడా కంపల్సరీ ఈ పచ్చడిని ట్రై చేయండి, బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా నూనెలోకి కలిపేసుకుందాము. మనం ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి. అలాగే పెరుగన్నంలోకి తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కంపల్సరీ మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. అలాగే ఈ పచ్చడి మనకి 6 నెలల పాటు చక్కగా నిలవ ఉంటుంది. నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నిటినీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. పచ్చడిని 2 రోజులు ఆగాక టేస్ట్ చేయండి. దాంట్లో ఉన్న ఉప్పు పులుపులన్నీ కూడా బాగా బ్యాలెన్స్ అయ్యి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.